వే మళ్ళీ ఒక ఆడపిల్లపై అత్యాచారం. ఏమైందిరా? ప్లీజ్ అన్న, వాళ్ళ వెంట పడుతున్నా, నన్ను కాపాడన్న, మీ కాలు పట్టుకుంటున్నా, ప్లీజ్ అన్న, నన్ను కాపాడు అన్న, మీ చెల్లి లాంటిదన్న, ప్లీజ్. నా కాలేజ్ టైం అయిపోతుంది, సారీ అమ్మా. అన్న 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 అమ్మ అమ్మ నన్ను కాపాడండి అమ్మ, వాళ్ళ వెంట పడుతున్నారు. వాళ్ళు చూస్తే మృగాల్లా ఉన్నారు, నేనేం చేయగలనమ్మా, సారీ అమ్మా, నన్ను వదిలే. కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి వీళ్ళు మారరా? మారాల్సింది వాళ్ళు కాదురా, మనం. ఎక్కడో రేపు జరిగితే ఇక్కడ క్యాండిల్ పట్టుకుని అది వెలిగే వరకు తిరిగి ఆరిపోయి ఇంటికి వెళ్ళిపోవడం కాదురా. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ కరిగేది దీపం మాత్రమే, ఇలాంటి మృగాల మనసులు కాదు. మరి తనకి న్యాయం జరగాలంటే? మానవం కాపాడమంటే దొరకని సాయం, ప్రాణం పోయాకెందుకురా? ఇది మన స్వాతంత్ర భారతదేశ పరిస్థితి. రే, మనల్ని ఎక్కడరా? పార్టీని తీసుకురావడానికి వెళ్ళారా? ఏం కావాలి? చాక్లెట్. నువ్వే వచ్చి తీసుకో. అజయ్, తీసుకొచ్చేవా? నువ్వే తెచ్చుకోపా. నువ్వు వెళ్తావా, నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా? నేనే వెళ్తానులే, ఇక్కడ జాగ్రత్తగా ఉండు. సరే, ఖాతాలో రాసుకో, బుజ్జుడు ఇచ్చేస్తాలే. ఏ అంజలి, లేదురా, కనబడిందా? లేదురా. రండ్రా రండ్రా రండ్రా. ఈసారి ముందు నేనే వెళ్తా. అయితే ఏంట్రా, ఇంతవరకు అనిపించిన అమ్మాయిలకు అన్నయ్యలు ఉండరా? అయినా ఎన్ని చూడట్లేదు, తండ్రి కూతుర్ని అన్నే చెల్లిని ఒక్క 10 నిమిషాలు కళ్ళు వద్దమ్మా, వీళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. వీళ్ళు బ్రతకూడదు సార్, ఇలాంటి మృగాల్ని మేము డబ్బుతో కొన్ని వేల మంది పేదలు కడుపు నింపొచ్చు. అమ్మా అన్నయ్యనమ్మా, వద్దమ్మా అన్నయ్యనమ్మా, వద్దమ్మా. కామంతో ఉన్నప్పుడు గుర్తుకురాని బంధం ప్రాణం పోయే ముందు గుర్తొచ్చిందా?